హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు సంధ్య, మీరు చూస్తుంది ఇట్స్ మై లైఫ్ స్టైల్ ఇన్ ఖతర్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే, ఓకే, ఎంతో కష్టపడి వెయిట్ స్ట్రక్ అయినా, వెయిట్ లాస్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎలాగో అలాగా కష్టపడి మనం అనుకున్న వెయిట్కి వచ్చేసామనుకోండి, తర్వాత దాన్ని ఇంక్రీజ్ అవ్వకుండా, వెయిట్ గెయిన్ అవ్వకుండా మనం కాపాడుకోవాలి ఆ వెయిట్ని, అవునా కదా? అలా చేయకపోతే ఇన్ని నెలలు చేసిన కష్టం అంతా వృధా అయిపోతుంది, అవునా కదా? అప్పుడు అందరూ అంటారు, భలే ఎల్లకి పెట్టినావులే, ఇన్ని రోజులు ఎంతో చేసినట్టు చేసినావు, చూసావా మొత్తం అయిపోయింది, వచ్చేసింది ఇప్పుడేమి, అందుకే ఎప్పుడు అన్నీ తినమన్నా తిన్నావా అని ఇలా అడుగుతారు కదా, కాసుకొని ఉంటారు. మనం సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలియదు, కానీ ఇలా అనడానికి మాత్రం చాలామంది ఉంటారు. సో వాళ్ళకి మనం ప్రూఫ్ చేయాలి, అలా మెయింటైన్ చేసి కూడా మనం చూపించాలి. అసలు ఎందుకు వెయిట్ గెయిన్ అవుతాం? ఇన్ని రోజులు ఇంత బాగా తగ్గేశాం కదా, ఎందుకు గెయిన్ అయిపోతాం? వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్, పెద్ద రీజన్స్ ఏమి ఉండవు దీనికి, మెయిన్ రీజన్ ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, పర్ డేకి మనం 1300 క్యాలరీస్ తీసుకోవాలనుకున్నాం, ఓకే తీసుకున్నాం, పర్ డే ప్రతిరోజు అలానే తీసుకుంటూ వస్తున్నాం, ఎక్సర్సైజ్ డైటే ఆపేసామన్నమాట. అలాంటిది ఎక్సర్సైజ్ చేస్తామా? అసలు చేయం, అంత అది దానికి టైమే ఉండదు ఆటోమేటిక్గా, అవునా కదా? నేను చేయట్లేదు. ఓకే, సో 1300 తీసుకుంటూ వస్తున్నాం, ఫంక్షన్ వచ్చింది, జంక్ ఫుడ్కి సోర్స్ వచ్చింది, అలాగే వీకెండ్స్ బయటకు వెళ్తాం, ఏదో ఒక రూపంలో ఊర్లో ఉంటే ఫంక్షన్లా చెప్పండి, బోల్డ్ అని, స్వీట్స్ అని, ఏదో ఒక సోర్స్ మనకు వస్తూ ఉంటాయి, పోయినా కంట్రోల్ చేయడం, భలే చేసావు కానీ తిను అనేవాళ్ళు చాలా మంది ఉంటారు, తినేసాం, పక్క రోజు ఫాస్టింగ్ ఉండం, ఆటోమేటిక్గా జరిగిపోతుంది, రెగ్యులర్ లైఫ్ 1300 తీసుకుంటూ ఉంటాం. సో క్యాలరీస్ మీద క్యాలరీస్, క్యాలరీస్ మీద క్యాలరీస్ పడుతూనే ఉన్నాయి, బర్న్ చేయడానికి ఫాస్టింగ్ లేదు, ఎక్సర్సైజ్ చేయడానికి టైం లేదు, సో గెయిన్ ఆటోమేటిక్గా అవుతాం. అర్థమైంది? ఓకే, మెయింటైన్ చేయటం. ఇప్పుడు 6 నెలల నుంచి నేను స్ట్రిక్ట్గా అయితే డైట్ చేయట్లేదు, ఎక్సర్సైజు చేయట్లేదు, బట్ ద సేమ్ టైం నా వెయిట్ మెయింటైన్ అవుతుంది. దీనికి ఏమో పెద్ద సూత్రాలు, ఓ రూల్స్, ఏమీ కష్టాలు ఏం లేవు. అసలు వెయిట్ లాస్కి మనం చేసినప్పుడు డైట్ ప్లాన్ అనేది మనకు ఆల్రెడీ బాగా అలవాటు అయిపోయి ఉంటుంది, మన హంగ్రీ లెవెల్స్ అనేది కూడా ఒక కంట్రోల్లో ఉంటాయి, ఓవర్గా హంగ్రీ లెవెల్స్ కానీ లేదా సడన్గా ఇంకొకలాగా కానీ ఉండదు, ఒక మెయింటైన్లో మనం బాడీని పెట్టేసుకుంటాం అన్నమాట. సో పెద్ద కష్టం ఏం కాదు, చాలా ఈజీ, చేసేద్దాం. నేను ఎలా చేస్తున్నానో చిన్న చిన్న టిప్స్ చెప్తాను మీకు, మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి, ఎలా ఉండదనేది నాకు మీరు ఫాలో అయ్యాక ఎలా ఉండదనేది నాకు కామెంట్లో షేర్ చేయండి. నేను తీసుకుంటున్న కేర్ అయితే యథావిధిగా మరీ ఒకేసారి 12:12కి రాలేదన్నమాట. మా ముందులాగా మనం తింటాం కదా, అందరితో పాటు 3 పూటలు తినేయటం, స్నాక్స్ తీసుకోవటం, అలా షెడ్యూల్కి అయితే నేను రాలేదు. ఓకేనా? సో జస్ట్ 14:10 కానీ, అంటే 14 అవర్స్ ఫాస్టింగ్ ఉండి 10 అవర్స్ తీసుకోవటం కానీ, లేదా 16 అవర్స్ ఫాస్టింగ్ ఉండి 8 అవర్స్ ఈటింగ్ విండో ఇలా తీసుకున్నాను. ఇంతేగాని దీనికన్నా తక్కువ 12 అవర్స్ ఫాస్టింగ్ ఉండటం కానీ, లేదా అంతకన్నా ఎక్కువ ఒమేట్ డైట్ చేయటం కానీ, 18:20 కానీ, 20:20 కానీ నేను చేయట్లేదు. అది చాలా రేర్ ఒమేట్ డైట్ చేయటం కానీ, ఎందుకంటే అలవాటు పడిన బాడీనే కానీ కొంచెం నీరసం వస్తుందన్నమాట. ఓకేనా? అందుకని నేను అట్లా హెవీనూ చేయట్లేదు, లోనూ చేయట్లేదు, మీడియంగా వెళ్తున్నాను ప్రజెంట్. అందుకే మెయింటైన్ కూడా అవుతుందన్నమాట. ఇంకా ఎన్ని టైమ్స్ తీసుకోవాలి పర్ డేకి, మనం ఎన్ని టైమ్స్ ఫుడ్ తీసుకోవాలి అనే విషయానికి వస్తే, నేను మ్యాక్సిమం వీక్లీ 2 మీల్స్ కానీ, రేర్గా 3 మీల్స్ తీసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు ఫ్రైడే సాటర్డే అనుకోండి, ఇక్కడ హాలిడేస్ అన్నమాట, ఫ్యామిలీతో పాటు నేను కూడా 3 టైమ్స్ తీసేసుకుంటాను, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఆ రోజు 14:10 అనుకోండి. అదే మామూలుగా వీక్డేస్ అయితే, లీవ్లు కాదు, రెగ్యులర్ లైఫే కదా అప్పుడు, అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఫాస్టింగ్ అవర్స్ ఉంటాను, ఎక్కువ ఏం కాదు, ఓ 16 అవర్స్ లేదా 15 అవర్స్. అది నా బాడీ నాకు చెప్పిద్ది, ఎప్పుడు ఫస్ట్ ఒక 2-3 టైమ్స్ వాటర్ తీసేసుకుంటామా, ఆ తర్వాత గ్రీన్ టీ కానీ, బ్లాక్ కాఫీ కానీ, ఏదో ఒకటే, ఇవన్నీ కూడా తాగినాక వచ్చే ఆకలి కాదు, ఈ ఈ మనము ఫాస్టింగ్లో తీసుకునే డ్రింక్స్లో ఏదో ఒక డ్రింక్ తీసుకుంటాను, గ్రీన్ టీ కావచ్చు, బ్లాక్ కాఫీ కావచ్చు, ఆపిల్ సైడర్ వెనిగర్ కావచ్చు,
ఇంకేదైనా స్పైసెస్ వాటర్, అల్లం వాటర్, లెమన్ అండ్ హనీ వాటర్ ఇలాంటి వాటిల్లో ఏదో ఒకటి తీసుకుంటాను. ఓకేనా? వాటర్ 1 to 1.5 లీటర్ కంప్లీట్ చేసి ఇలాంటి వాటర్ ఏదైనా డిటాక్సి వాటర్ ఏదో ఒకటి తీసుకుంటాడు. ఆ తర్వాత నాకు లిక్విడ్స్ వెళ్ళవు చెప్పేసిద్ది. ఇంకా నువ్వు లిక్విడ్స్ తీసుకుంటే కళ్ళు తిరుగుతాయి, అదొక లాగా ఉంటుంది నాకు కూడా, అది చెప్పేసిద్ది అనమాట. అప్పుడు నాకేమైపోతుంది, ఇంకా సాలిడ్స్ టైం అనేసి నాకు అర్థమైపోతుంది. అది 11 కావచ్చు, 12 కావచ్చు, సమ్టైమ్స్ అంటే ఎస్టర్డే మన తిన్న ఫుడ్ని బట్టి మనకు ఆకలేసే విధానం ఉంటుంది, ఆ విధంగా అనమాట. నేను పర్టికులర్గా టైము డేట్ ఏమి అదంతా చూసుకోవట్లేదు, బాడీ ఎలా చెప్తుందో అది వింటున్నా అంతే. ఓకేనా? మీరు మీ బాడీని బాగా అబ్జర్వ్ చేయండి చెప్పింది. ఓకేనా? సో అట్లా 12 కానీ 1 కానీ తీసుకుంటా. సమ్టైమ్స్ మా ఆయన వచ్చేదాకా కూడా ఆకలేదు. ఎందుకు ఆకలేదు? ఎస్టర్డే మనం తీసుకున్న ఫుడ్డే కాదు, మన డే యాక్టివిటీ కూడా డిపెండ్స్ అయి ఉంటుంది. ఇప్పుడు పిల్లలు స్కూల్కి లేదా ఇంట్లో పనులు ఎక్కువ ఉన్నాయనుకోండి, మనకు బాగా హంగ్రీ లెవెల్స్ వచ్చేస్తాయి, అవునా కదా? ఎందుకంటే వర్క్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నాకు హాలిడేస్ చాలా తక్కువ, వర్క్ వాళ్ళు జస్ట్ ఆడుకోవటం, వాళ్ళు 3 టైమ్స్ ఫుడ్ పెట్టడమే. అలాంటప్పుడు మనం ఎక్కువ సిట్టింగ్ పొజిషన్లోనే ఉంటాం, హంగ్రీ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. మనం ఆకలేసినా అక్కడ కంట్రోల్ చేయాలి, మీరు డైట్లో ఉన్నా లేకపోయినా కంట్రోల్ చేయాలి. ఎందుకంటే జస్ట్ సిట్టింగ్లో మీరు తిన్న ఫుడ్ ఎలా బర్న్ అవుతుంది? అవ్వదు కదా. సో లిమిట్గా తీసుకోవాలి. అప్పుడు 2 మీల్స్ నేను సజెస్ట్ చేస్తాను, జస్ట్ 2 మీల్స్ తీసుకోండి. ఓకేనా? ఒకవేళ మీరు ఉండలేకపోతున్నారు, 3 మీల్స్ తీసేసుకుంటాను అంటే, మీరు క్యాలరీస్ బడ్జెట్ ఈ పర్ డే 1300 అనుకోండి, మీరు 1000 తీసుకోవటం. ఇదే మీరు వెయిట్ లాస్కి అయితే 800 క్యాలరీస్ తీసుకోవాలి వెయిట్ లాస్కి అయితే. ఇది మనము మామూలుగా మెయింటైన్కే కదా, 1000 1100 తీసుకుంటే సరిపోతుంది. దాన్ని అనేది మీరు 2 మీల్లో తీసుకుంటారా, ఆ 1000 క్యాలరీస్ అనేది 2 మీల్లో తీసుకుంటారా, 3 మీల్లో తీసుకుంటారా అనేది మీ బాడీ మీకు చెప్పే విధానాన్ని బట్టి, మీ కెపాసిటీని బట్టి, తర్వాత మీకుండే యాక్టివిటీస్ని బట్టి అది డిపెండ్ అవుతుంది అనమాట. సో మీకు మీరు డిసైడ్ చేసుకోవాలి, మనకి ఏ టైం అయితే కంఫర్టబుల్, ఏ టైం 3 టైమ్స్ తింటే బెటరా, 2 టైమ్స్ తింటే బెటరా అనేది మీరు చూసుకోవాలి. మీరు వెయిట్ లాస్ అవ్వాలి అయితే 500 to 600 రిడ్యూస్ చేయాలి. అదే మీరు వెయిట్ మెయింటైన్ చేయాలి అంటే 300 to 400 తక్కువ చేసినా పర్వాలేదు. ఎందుకు ఇది కూడా చెప్తున్నానంటే, మనం అనుకుంటాం అంత తక్కువ ఇస్తున్నామని, కానీ అలా వెళ్తా ఒక స్పూను, పిల్లలు పెడతా ఇంకో స్పూను, లేదా ఎవరైనా స్నాక్స్ ఇచ్చారని ఒక స్పూను వెళ్తుంది కదా, అవన్నీ కూడా మనం కౌంట్ చెయ్యం. కానీ చెస్ బాడీ అయితే మిషనే కదా, దానికైనా ఇంజిన్ స్టార్ట్ అయిపోతుంది కదా, డైజెషన్ సిస్టమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది కదా. సో అదంతా కూడా వర్క్ కౌంట్ అయిపోతుంది అనమాట. సో అందుకే మనం తక్కువ క్యాలరీస్ తీసుకున్నామంటే అటు ఇటు అయ్యి అది ఆ లెవెల్కి వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఎక్కువ డిఫెక్ట్ ఇవ్వకలేదు, జస్ట్ 300 to 400 క్యాలరీస్ డిఫెక్ట్ ఇవ్వండి. వైట్ రైస్ తినాలనిపించిందా, కానీ ఆ రోజు కూడా మీరు బ్రౌన్ రైస్ కానీ మిల్లెట్స్ కానీ ఏదో ఒకటి చేసుకోండి, దాంతోపాటు కొంచెం వైట్ రైస్ తీసుకుంటూ రండి. ఒకేసారి జంప్ చేసుకోకండి, దీంతోపాటు అది అలవాటు చేయండి. ఇప్పుడు నేను ఈవినింగ్ బయటకు వెళ్ళాను, తీసుకుంటాను, తింటాను, ఎందుకంటే మన పర్ డేలో తక్కువ క్యాలరీస్ డిఫెక్ట్ ఇస్తున్నాం కదా. ఎప్పుడైతే మనం బయటికి వెళ్ళి తింటామో దానివల్ల మనకు పెద్ద నష్టం ఏమనిపించదు, ఎందుకంటే ఆల్రెడీ మనం క్యాలరీ డిఫెక్ట్లోనే ఉన్నాము. ఎక్స్ట్రా ఫుడ్ తీసుకున్నా కూడా దానివల్ల మనకు నష్టం ఏమి ఉండదు, అది మన బడ్జెట్లోనే ఉంది, మనం తీసుకున్న క్యాలరీస్ అనేది మన పర్ డే బడ్జెట్లోనే ఉంటుంది కాబట్టి సో సమస్య లేదన్నమాట. సో మీరు ఒకేసారి జంక్ ఫుడ్ కానీ వైట్ రైస్ కానీ రాకూడదు, లో కార్బే కొంచెం బెటర్ అనమాట. ఎప్పుడు కూడా 1 కప్ రైస్ అయితే 2 to 3 కప్స్ వెజిటేబుల్స్, కర్రీస్, ప్రోటీన్ వాటికి సంబంధించి అన్నీ తీసుకోవటం వల్ల మనకు అది బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. సో ఇవి నాకు తెలిసి నేను మెయింటైన్ చేస్తున్న పాయింట్స్. ఇవి కాకుండా నైట్లో కూడా మీరు మ్యాక్సిమం ఏ షెడ్యూల్లో చేస్తారో ఏదో మీ ఇష్టం, కానీ 7కి అయితే క్లోజ్ చేసేయండి, 6 to 7కి అయితే క్లోజ్ చేసేయండి. ఇది డైట్లో ఉన్నా సరే లేకపోయినా సరే మన బాడీకి మనం రెస్ట్ ఇవ్వడం చాలా అవసరం. మనం ఎంత నిద్రపోవాలనుకుంటున్నామో మన బాడీ కూడా లోపల పనిచేసే ఆర్గాన్స్ అన్నీ కూడా రెస్ట్ తీసుకోవాలని అనుకుంటాయి. అప్పుడు మనకి అలా చేయటం వల్ల చాలా బెస్ట్ అనమాట. ఓకే, సో ఓకే అర్థమైందా మీకు ఏంటనేసి ఓవరాల్గా ఒకసారి లుక్ చేస్తాం. ఓవరాల్గా ఒకసారి ఏంటి పాయింట్స్ అనేది చూద్దాం. ఒకేసారి మనం జంక్ ఫుడ్లో కానీ వైట్ రైస్లో కానీ రాకూడదు, దానివల్ల ఏంటవుతుందంటే ఆటోమేటిక్గా జంప్ అప్ అయిపోతుంది. ఓకే, తర్వాత ఫాస్టింగ్ అవర్స్, మీరు ముందులాగా 16 అవర్స్, 20 అవర్స్ ఉండాల్సిన పని లేదు, 14 అవర్స్ కానీ
లేదా 15-16 అలా లిబరల్గా ఉంటే సరిపోతుంది. డిపెండ్స్ మీ యాక్టివిటీస్, పర్ డే మీ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి. ఇంకా మ్యాక్సిమమ్ పర్ డేకి 2 meals ఈజ్ ద బెస్ట్ ఆప్షన్, బెస్ట్ ఆప్షన్. మీరు చేయలేకపోతున్నారు అంటే 3 meals తీసుకోవచ్చు, కాకపోతే మీరు తీసుకున్న బడ్జెట్, ఆ 2 meals ఎంత బడ్జెట్ క్యాలరీస్ తీసుకుంటారు కదా, అది 3 meals డివైడ్ చేసుకోండి. ఓకే, అలా తీసుకోండి. ఇంకా మిల్లెట్స్, మనం ఆల్రెడీ ఒక టైప్కి ఫాలో అయిపోయామండి. మీరు ఒకేసారి ఇలా వస్తా అన్నా కూడా మీ బాడీ యాక్సెప్ట్ చేయదు, మీరు ఏముంది లేబ్బా దీన్నే తిందాం లేబ్బా అని వచ్చేస్తుంది అనమాట. ఓకే, బ్రౌన్ రైస్, మిల్లెట్స్, టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ అన్నీ ఉన్నాయి కదా, అలా తీసుకుంటూ రండి. కావాలంటే లిటిల్గా వైట్ రైస్ తీసుకోవచ్చు, అప్పుడప్పుడు బిర్యానీ తినచ్చు. కావాలంటే నేను బయటకు వెళ్ళినప్పుడు తిన్నప్పుడు చూపిస్తాను చూడండి, పక్క రోజు ఏం గెయిన్ అవును. ఒకవేళ వాటర్ వల్లనో లేదా అప్ అండ్ డౌన్ అయితే 1 kg అటు ఇటు అవుతుందే, కానీ నాకైతే పెరుగుతూ పోవడం జరిగిందే లేదు. 6 months మెయింటైన్ చేస్తున్నాను. ఓకే, నైట్ టైమ్స్ కూడా మీరు కార్బ్స్ తగ్గిస్తే మంచిదన్నమాట. అదే 7 క్లోజ్ చేయండి, ప్రోటీన్ సలాడ్స్ కానీ, లేదా మధ్యాహ్నం మీరు మిల్లెట్స్ కుక్ చేసుకుంటారు కదా, కొంచెం మిగిలింది అనుకోండి దాన్ని తీసేసుకోండి, ఏ వెజిటేబుల్ ఉందో అదే తీసేసుకోండి. ప్రతిరోజు స్పెషల్గా చేసుకోలేం కదా, అలా అయినా ఓకే. 2 chapatis తిన్నా ఓకే నైట్ టైమ్స్. ఇంకా ఏంటి బెస్ట్ ఆప్షన్స్ అంటే, నేనైతే కాఫీ కూడా తాగుతున్నాను తెలుసా, ఎప్పుడైతే డైట్ 6 months కంప్లీట్ అయిపోయిందో తర్వాత కాఫీ కూడా తాగుతున్నాను. కాకపోతే క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్, 50 ml నవ్వుతారా, జస్ట్ బాగా హాట్గా 50 ml. మనము అడిక్ట్ అయినటువంటి వాటిని పూర్తిగా వదిలేసినట్టు ఉండదు, తీసుకున్నట్టు ఉంటుంది. ఓకేనా, లిటిల్గా ఏది తీసుకున్నా లిమిట్గా క్యాలరీస్ డిఫిట్లో ఇచ్చుకోండి. ఇప్పుడు మిరకాయ బజ్జీ తినాలనిపించిందా 5, 6, 7 అలా కాకుండా 1 or 2 ఏం కాదు. ఓకే, మన చేతిలో ఉంది వెయిట్ మెయింటెనెన్స్ అనేది, మనం డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు వెళ్ళి నువ్వు జంక్ ఫుడ్ వరుసగా తింటాను అంటే ఇప్పుడు వస్తుంది వెయిట్ గెయిన్ అనేది. లేదు మనం లిబరల్గా తినాలి అంటే ఓకే, వారానికి ఒకసారి మీరు వెళ్ళి ఎంత తింటారో తినండి, వారం అంతా కొంచెం మెయింటైన్ చేయండి. అది కూడా వెయిట్ లాస్ కోసం చేసేంత స్ట్రగుల్స్ అవసరం లేదు, లిమిట్గా. అందుకే నేనేం చేస్తున్నానంటే, మనం జంక్ ఫుడ్ ఖచ్చితంగా తీసుకుంటాం, సో వీక్ మొత్తం హెల్దీ ఫుడ్డే తీసుకున్నామంటే ఇక్కడ మనము కొన్ని క్యాలరీస్ డిఫెక్ట్ ఇచ్చున్నాం, హెల్దీగా తీసుకున్నాం, మిషన్ బాగా వర్క్ అవుతుంది. ఎప్పుడైతే మనము జంక్ ఫుడ్ తీసుకుంటామో ఇక్కడ క్యాలరీ డిఫెక్ట్ ఇచ్చుంటాం కదా, అక్కడ ఆ క్యాలరీస్ వస్తాయి మనల్ని గెయిన్ అవ్వకుండా కాపాడతాయి. దీంతోపాటు లిటిల్గా జస్ట్, అఫ్కోర్స్ నేను చేయట్లేదు కానీ కొంతమంది హెవీగా ఉండి టక్కన అయిపోతున్నాము అని అనిపిస్తుంది చూడండి, నాకైతే వెయిట్ గెయిన్ అవ్వలేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు. ఎవరికైతే నేను మెయింటైన్ చేస్తున్నా అవ్వట్లేదు గెయిన్ అయిపోతున్నాము అని అనుకుంటారో వాళ్ళైతే జస్ట్ 10-20 minutes వదిలేయకుండా ఎక్సర్సైజ్ పూర్తిగా ఆపేసేయకుండా లిటిల్గా చేసుకుంటూ రండి. ఓకేనా, ఇట్ డిపెండ్స్, ఇది కూడా మీ వర్క్, మీకు వర్కే హెవీగా ఉంటే అవసరం లేదు. నాకు ఇక్కడ టైం సరిపోవట్లేదు, నాకు చెప్పాలంటే యూట్యూబ్ ప్రెజర్తోనే నేను ఇంకా బాగా తగ్గాను అనిపిస్తుంది. అస్సలు టైం ఉండట్లా పిల్లలతో ఇది అలా జరిగిపోతా ఉంది, దాంతోనే నేను ఇంకా బాగా తగ్గాను అనిపిస్తుంది. స్ట్రెస్ లెవెల్స్ ఉండకూడదు అంటారు, కానీ స్ట్రెస్ లెవెల్స్ వల్ల నేను వెయిట్ తగ్గాను అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? సో ఇది బ్లాగ్ అండి. ఎలా అనిపించింది, వెయిట్ మెయింటైన్ చేయడం కష్టం అనిపించిందా, వెయిట్ లాస్ చేయడం కష్టం అనిపించిందా? సో సింపుల్గా లిమిట్గా తినండి, వీకెండ్స్ ఎంజాయ్ చేయండి. ఓకేనా, మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.